వెళ్ళి విష్ణన్న ముందు కూర్చున్నా. విష్ణన్న రాగానే, హాయ్ బ్రదర్, దా బాండింగ్ పెంచుకుందాం అన్నారు. అన్న ఏం బాండింగ్ అని అంటే, మనం వర్క్ చేయాలి, సో మనకి ఈ ర్యాప్ వచ్చిందంటే మన టైమింగ్ అది. సో నాకు విష్ణన్న దగ్గర బాగా నచ్చింది ఏంటంటే, అన్న టైమింగ్ ఢీలో అసలు మామూలుగా ఉండదు. ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ ఇంతవరకు ఏ సినిమాలకు రాలే. ఈ సినిమాలో నాకన్నాకంత ర్యాపో సెట్ అయింది. అంటే మూవీ ముందు నుంచి అన్న నన్ను పిలిచి మాట్లాడి ఆ ర్యాపో పెంచుకొని. సో అన్న ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటాడు. అంటే అన్నతో వర్క్ చేయడం చాలా ఫ్రీ. అన్న ఆట పట్టిస్తూ ఉంటారు లొకేషన్లో, మాకు అదే ఎంటర్టైన్మెంట్. సో చాలా హ్యాపీగా ఉంది. సినిమా స్టార్ట్ అయింది కానీ సన్నీలీన ఉందని చెప్పలేదు నాకు డైరెక్టర్ గారు. స్టోరీ చెప్పారు కానీ తర్వాత సడన్గా సన్నీలీన షాక్ అయిపోయినా లొకేషన్లో. డైరెక్టర్ గారు, ఏంటి సన్నీ గారు వచ్చారంటే నీ ఫ్రెండ్ రోల్ అయ్యా అని చెప్పారు. అవునా, మేమంతా ఫ్రెండ్సా? షాక్ అయిపోయినా. ఒక అర్ధ గంట ఏం మాట్లాడలే, పోయి క్యారీమ్యాన్లో కూర్చున్నా. ఎవరికి ఉండదండి, అసలు నేను ఒక ఫోటో దిగితే చాలనుకున్నా. సో జిన్నా మంచి మూవీ. పాయల్ గారు అంతా, నేను ఒక్కనే చిన్నోడిని. చోటాకే నాయుడు గారు, కోన వెంకట గారు, విష్ణన్న, మోహన్ బాబు గారు, అమ్మో నేను ఇప్పటికీ ఆయన ఫేస్ చేయలేను. అలా వచ్చారంటే అమ్మో మోహన్ బాబు గారా, పోయి దాక్కుంటా. సో ఆయన అంటే చాలా ఇష్టం. అంటే మా నాన్నగారు తిరుపతిలో చదువుకున్నారనమాట. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు షూటింగ్ల గురించి చెప్తా ఉంటే, అరే తిరుపతిలో మోహన్ బాబు గారు షూటింగ్లు అవుతా ఉంటారు అని చెప్పి నేను తిరుపతికి వెళ్తా అనుకున్నాను షూటింగ్ చూడడానికి. సో అలా ఆయన అంటే నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఇంకొక నేను హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, మోహన్ బాబు గారు ఈ సద్దాంని అంటే నాదే స్కిట్లు చూశారంట, ఆ కుర్ర టైమింగ్ చాలా బాగుందయ్యా ఆయన పెట్టడం, నేను చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో అది ఒక బెస్ట్ అచీవ్మెంట్గా నేను భావిస్తాను, అంత పెద్ద ఆయన. సో నన్ను అంటే ఎంత చిన్న రోల్ కూడా ఆయన దగ్గరుండి ప్రతి రోల్ని అంటే ఆయన పర్యవేక్షణలో ఏది కూడా మిస్ కాకుండా మోహన్ బాబు గారు ఒక లెజెండరీ యాక్టర్ ఆయన చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ మూవీ విషయానికి వద్దాం. సో ఇది తెలుగు, మలయాళం, హిందీలో రిలీజ్ అవ్బోతుంది. అండ్ కన్నడలో కూడా తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. సో నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి ఆయన మాటలతో ఒకసారి క్లాప్స్ బా. థ్యాంక్ యూ అన్న, మంచి రోల్ ఇచ్చిర్రు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. చాలా బాగా వచ్చింది అయితే. విష్ణు అన్న టైమింగ్ ఉంటుంది మామూలు కూడా, సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ అదిరిపోద్ది.